నామినేషన్ల సమర్పణ జోరందుకుంది. దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్ నామినేషన్ వేశారు. దెందులూరు తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ కి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ ఎన్నికల్లో తనకు ప్రత్యర్థులెవరూ లేరని అంటున్న చింతమనేనితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. చింతమనేని ప్రభాకర్ మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గత రెండు పర్యాయంలో అఖండ మెజార్టీతో దెందు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతమనేని ప్రభాకర్ ఈసారి ఎన్నికల్లో తన విజయం ఎలా ఉంటుందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి, మీ విజయావకాశాలు ఎలా ఉంటాయి? నేను ఈ నియోజకవర్గంలో పేద ప్రజానీకానికి, రైతాంగానికి, రైతు కూలీలకి అనేక విధాలుగా నాకు ఇచ్చినటువంటి రాజ్యాంగం హక్కు ద్వారా వాళ్ళకి న్యాయం చేయగలిగాను. నేను చేసిన మేలు, ఈ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే నన్ను అవలీలగా గెలిపిస్తాయి. వచ్చే ఎన్నికల్లో మీకు ప్రధాన ప్రత్యర్థి ఏ పార్టీ అనుకుంటున్నారు? నాకు ఒక పార్టీ ప్రత్యర్థి కాదు. ఆ పార్టీ అధ్యక్షులు ఏమైనా పోటీ చేస్తే కొద్దిగా చెమటలు పట్టే తప్ప వీళ్ళ మీద అయితే అసలు లెక్కే కాదు. పార్టీ నుంచి మీకు ఏ రకమైన సహకారం ఉంది? ఇతర పార్టీ వాళ్ళు మీ రకంగా మిమ్మల్ని ఓడించిన జీవిజయంగా పెట్టుకున్నారు చాలామంది, అంటే ఒక వ్యక్తిగతంగా కానీ లేదా మీరు ఎదుగుతున్నా బట్టి దాన్ని ఏ రకంగా స్వీకరిస్తారు మీరు? వాళ్ళు ఎట్లన్నా పెట్టుకొని నా ప్రజలే నాకున్నారు, నా ప్రజలే నాకు ఆయువు, నాకు అక్కల. ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఏమైనా హామీలు ఇచ్చారు? ప్రత్యేకంగా మళ్ళీ ఏమైనా చేస్తాను? ప్రత్యేకంగా హామీలు అంటూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ హామీలు ఏదైతే నా పార్టీ హామీలు ఉన్నాయో మేనిఫెస్టో అదే నా హామీలు. ప్రత్యేక ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఎన్నికల ద్వారా? ప్రజలను నేను ఏమైతే చేశామో దాన్ని చూసి ఎవరు కొట్టేయాలో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు. మిత్రమా, చింతమనేని ప్రభాకర్ చెప్తున్నది తన ఎన్నికలు నల్లేరు మీద నడుకంటున్నారు, వచ్చే ఎన్నికల్లో తనకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు లేదంటున్నారు, విజయం సాధించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సమీర్తో మురళీధర్, ఏపీ 24/7, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నుంచి. Thank you.